शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీరందరికీ నమస్కారాలండి. చాలామంది చాలా విధాలుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ చాలామంది అడుగుతున్నారండి. జనరల్గా ఏంటంటే మనం ఈ గోచారం ప్రకారం మనం జాతకాలు చెప్తూ ఉంటాం, కానీ ప్రతి వాళ్ళ జాతకంలో కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైము, అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టారో అవి తెలియాలి. అలా తెలియడం వల్ల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో లగ్న బలం ఎలా ఉంది, అలా జరుగుతున్న దశలు ఏంటి, అలాగే గోచారంలో ఎలా ఉన్నారు, నవాంశాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ జాతకాలను చూసి మాత్రమే మీ యొక్క క్వశ్చన్లకి ఆన్సర్లు తప్పగలమండి. కానీ ఈ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తామండి. మేము ఇప్పుడు మనం జూలై నెలలో రాబోతున్నటువంటి ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందామండి. అందులో ఒకటి ముఖ్యమైనది పూరి జగన్నాథ రథయాత్ర. తర్వాత ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి, అది ఒక దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి తొలి ఏకాదశి అని ఉంది, ఆ తొలి ఏకాదశి గురించి, అలాగే నాలుగవది వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, ఎలా చేస్తే మనకి అభివృద్ధి కలుగుతుంది అనేది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాదిలో ఈ ఆషాఢ మాసం నాలుగవదండి. ఈ ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో మనకి కొత్త కోడలు అత్తవారి ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా, ఈ ఆషాఢ మాసంలో సూర్య భగవాన్ యొక్క గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రవేశిస్తారండి. ఈ దక్షిణాయన పుణ్య, ఈ దక్షిణాయనం చాలా పుణ్యకాలం, పరమ పవిత్రమైనది, మన పెద్దలందరూ చెప్పారు. అందుకనే ఈ దక్షిణాయనంలో వివాహాది శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఈ దక్షిణాయనం అనేది దక్షిణాయనం అనేది ఆధ్యాత్మికంగా అంటే పవర్ఫుల్ అనమాట. ఆధ్యాత్మికంగా అంటే దేవుని పూజించడం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనే ఆధ్యాత్మికంగా పూజించడం వలన మనకి పరమ పుణ్యం వస్తుందని ఈ దక్షిణాయనంలో దేవాలయాలన్నీ కూడా పూజలతో నిమగ్నమై ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో వివాహాలు జరగవండి. ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చే కోడలు అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి పంపిస్తారు, మన సంప్రదాయం కూడా ఉంది. ఎందుకయ్యా అంటే భార్యాభర్తలు కలవకూడదని, భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో కలిస్తే పుట్టే సంతానానికి భార్య కూడా అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పి మన పూర్వీకులు ఏం చేశారంటే భార్యాభర్తలని ఈ ఒక్క నెల మాత్రమే దూరంగా ఉంచే సంప్రదాయం మనకు ఉంది. ఇంకొకటండి, ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం మనకి చాలామంది ఉంది. సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు కూడా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో మనకి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. సో ఈ అనారోగ్య సమస్యలు ఉండకుండా ఉండడానికి గోరింటాకు పెట్టుకుంటే ఈ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని మన పెద్దల యొక్క నమ్మకం. అంతేకాదండి, పెళ్లి కాని ఆడపిల్లలకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎర్రగా పండితే మాత్రం మంచి మొగుడు వస్తారని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, మన పూర్వీకులు చెప్తున్నారు, మన వారి నమ్మకం కూడా అదే. ఇంకొకటి అండి, ఈ గోరింటాకు అనేది ఆధ్యాత్మికంగా ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆధ్యాత్మికంగా ఇంపార్టెన్స్ ఏంటంటే గోరింటాకు చిటికిన వేలకి, అంటే చిటికిన వేలకి పెట్టుకుని ఈ ఆషాఢ మాసంలో ఆ పండిన తర్వాత ఆ కార్తీక మాసంలో, అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్న తర్వాత కార్తీక మాసంలో ఈ చిటికిన వేలు మించి నీరు శివలింగం మీద పడితే, అంటే చిటికిన వేలు మించి నీరు ఆ శివలింగం మీద పడితే మనకి పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెప్తున్నారు, మనకి శాస్త్రాలు కూడా మనకి ఇవి చెప్తున్నాయి.